నేడు ఎన్టి రామారావు చనిపోయి 28 సంవత్సరాలు అయింది. ఆయన 30 సంవత్సరాలు సినీ రంగ పరిశ్రమలో అనేక చిత్రాలు నటించి సినీ రంగ పరిశ్రమలో ఆయన్ని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొచ్చినటువంటి, ప్రజలకి మేలు చేయాలని చెప్పి ఒక రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి నమ్ముకున్నటువంటి కుటుంబం చేతిలో మోసపోయి అధికార దాహంతో ఒక దుర్మార్గుడి చేతిలో వంచనకి గురయ్యి పార్టీని ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి మనోవేదనతో చనిపోయి ఈరోజుకి 28 సంవత్సరాలు అయింది. ఎవరైతే ఎన్టీఆర్ పనికిరాడని చెప్పారో, ఎవరైతే ఎన్టీఆర్ దుర్మార్గుడని చెప్పారో, ఎవరైతే ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టారో, ఎవడైతే ఎన్టీఆర్ని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించి అధికారంలోకి వచ్చాడో వాడే ఆ గజ దొంగే 28 సంవత్సరాలు అయినా కూడా ఎన్టీఆర్ బూట్లు నాకే పరిస్థితి ఎన్టీఆర్ కల్పించాడు. ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. బతికున్నప్పుడేమో దుర్మార్గుడు అని చెప్పి, ఆయన ముఖ్యమంత్రిగా పార్టీ నాయకుడిగా పనికిరాడని చెప్పి ఈరోజు సిగ్గు శరము లేకుండా ఎవరైతే ఆయన్ని దించారో అదే కుటుంబ సభ్యులు, అదే వ్యక్తి ఎన్టీ రామారావు గ్రామానికి వచ్చి విగ్రహాలకు దండేయటం, ఎన్టీ రామారావుకి వర్ధంతి చేస్తానని చెప్పటం, ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలో పదవి కోసం ఆయన పేరు చెబితే 4 ఓట్లు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో ఆఖరికి చంపినటువంటి వ్యక్తులే, పదవి నుంచి తొలగించినటువంటి వ్యక్తులే ఆయన పొగుడుతూ కీర్తిస్తూ ఈరోజు తిరుగుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఇటువంటి వ్యక్తులను, ఎటువంటి నక్కజిత్తుల వ్యక్తులు కూడా మన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇటువంటి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో పూర్తిగా నిర్మూలించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా 2024లో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎన్టీ రామారావు లాంటి మహనీయుడు ఆశయాలనే ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఆయనకి అభిమానిగా 28 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం, ఇక ముందు కూడా నిర్వహిస్తాం. ఇటువంటి గుంటనక్కల్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని చెప్పి వారిని తుదముట్టించాలని చెప్పి కోరుతున్నాం. చంద్రబాబు రా కదలు రా కార్యక్రమం గురువారంలో పెడుతున్నారు, ఇవాళ మీ మీద ఆరోపణలు ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది. చంద్రబాబుని రా కదలు రా అని చెప్పి సుప్రీంకోర్టు మన 3 రోజుల నాడు చెప్పింది రాజమండ్రి జైలుకి. ఆయనేమో రా కదలు రా అని చెప్పి ప్రజలను పిలుస్తున్నాడు, ఆయనేమో కోర్టులో రా కదలి రా కదలి వెళ్ళి సెంట్రల్ జైలుకి ఈ నక్కజిత్తులు కన్ను పని చేయట్లేదు, కిడ్నీ పని చేయట్లేదు, గోళీ ఓడిపోయింది, ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పకుండా నువ్వు చెప్పి చేసినటువంటి 420 కార్యక్రమాలకి రా కదలు రా అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు ఈయనకి ఆహ్వానం పలుకుతుంది, త్వరలో కూడా వెళ్తాడు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా ఆడి కానీ ఊడిపోయిన ఇంటికి కానీ ఊడిందా? వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి, ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు, జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పొప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేకలేదు. సార్, వచ్చే ఎన్నికల్లో కొడాలనానికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇవాళ సమాచారం మేము ప్రూవ్ చేస్తామని చెప్పి టీడీపీ నేతలు, చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాళ్ళు, అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు పాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలనానికి డిపాజిట్లు లేకుండా చేస్తాను, 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరాని చెప్పారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు, ఈ గుంటనక్క మాత్రం వీడు ఎట్టాగా ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి,
ఇది మూడో మీటింగ్ పెడతాడు ఎన్నికల లోపు నా ఊడిపోయిన ఇంటర్ కూడా పేర్లేదు. కృష్ణా జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నారు సార్. మొత్తం జాయినింగ్స్ వరుసగా ఉన్నాయి, ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియట్లేదు. ఎక్కడ వరకు పెట్టుకోమండి? బాబు కొడుకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్ర బుక్కులు, అక్కడ పెట్టుకోమండి. బాబు కొడుకులు ఎర్ర బుక్కునే చించి తోసుకోమని చెప్పి కదా, వీళ్ళని కూడా ఎక్కడ చూడ తోసుకోమని చెప్పాను. పోలీసులు అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు. అసలు చంద్రబాబు గుడి వాళ్ళు ఎవడొస్తాడు? కాదు, చంద్రబాబు గుడి వాళ్ళు పట్టించుకునే వాడు దొంగ 420 గాడు అని తెలియదు మా గుడి వాళ్ళు. మాకు ఎన్టీ రామారావుని అంత మహోన్నతుడిని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని శంఖనాకి ఇచ్చేసినటువంటి వెదవీడు అని తెలియదు. వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి జనం వస్తారా? అంటే లక్ష మంది సబ్ పెడుతున్నామని టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా సార్. 1.5 లక్షలు అన్నారు, ఇప్పుడు 1 లక్షకు వచ్చారా? కాదు, మొన్న వాళ్లే పార్టీ మీటింగ్ పెట్టి 2 లక్షల మంది జనం అన్నారు, ఇప్పుడు 1 లక్షకు వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు డయాస్ వేశారు, 5000 కుర్చీలు వేశారు. 1 లక్ష మంది వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటట్టు కుర్చీలు 5000, 5000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ వెళ్ళిపోతా. మీరు వెళ్ళా లెక్కేటండి మీడియా వాళ్ళు. 22 ఎకరాలు ల్యాండ్, 7 ఎకరాలు పార్కింగ్, 9 ఎకరాలు పార్కింగ్, 5 ఎకరాలు ఏమో డయాస్ అంట, ఆయన సెక్యూరిటీ అంట. వేసి 5000 కుర్చీలు వేసి 1 లక్ష మంది వస్తారు. 5000 కుర్చీలు 1 లక్ష మంది కూర్చుంటారు, అంటే ఒక్కొక్క కుర్చీలో 10 మందిని కూర్చోబెడతారు. ఏంటి ఇవన్నీ సొల్లు కాబట్టి 5000 మంది కాబట్టి ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు మాట్లాడే 3000 మంది ఉంటారు. చంద్రబాబుకి ఆయన ఋత్విక్ రోషన్ ఏంటి? ఓ జగబడి వచ్చేటకి ఈ సొల్లు కానీ నా చిన్నప్పటి నుంచి చూసి సొల్లు కబుర్లు సొల్లు పురాణం ఇవన్నీ ఈయన మా వాళ్ళ చెవుల్లో నుంచి రక్తం గారిని చంద్రబాబుని పట్టించుకున్నాడు గుడి వాళ్ళు ఎవడు ఉండడు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను టీవీలో నువ్వే టీవీ నిన్ను తీసేస్తా, నువ్వు ఎక్కడ చేరుతావు? ఏదో ఛానల్ చేరవా? ఇంటికాడ కూర్చుంటావా? ఆయన వేరే చోటుకి వెళ్ళమని వెళ్ళారు, ఆయన చెబుతున్నాడు కదా. ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళింది? ఎవరు? నేను కూడా వెళ్ళా. ఎందుకన్నా మనందరం కలిసి ఉన్నాం కదా, కలిసి ప్రయాణం చేద్దాం అని చెప్పి. అవునయ్య, ఆయన తీసేసాడు, మేము ఉండమని అడుగుతాం. పీకేసేది మేము కాదు కదా, కలిసి ఉన్నాము అన్ని చోట్ల. ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం కదా, కలిసి ఉన్నాం, తొందరపాటు మాకని చోటకి వెళ్తాం. మరి ఎవరు వెళ్తారు? కాదు, ఎవరు వెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తానంటే నాకు వద్దు వద్దు, జనసేన తెలుగుదేశం మా తెలదు, ఏ పార్టీకి వస్తే సీట్ ఆ పార్టీలో చేరుతామని చెప్పి పెళ్ళివాళ్ళు ఎవడు ఉన్నాడు? కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పీకేసిన వాళ్ళు తప్పించి, పక్కన పెట్టిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి? ఒకటి పేరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను సీట్ ఇవ్వను, నీకు బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి? ఒకటి పేరు చెప్పండి. లేదు లేదు, మాకు చంద్రబాబు దగ్గరికే వెళ్తామని చెప్పి వెళ్ళినాడు ఎవడు? ఒకటి పేరు చెప్పండి. పీకేసిన వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఒక ఛానల్లో పీకేస్తే ఇంకో ఛానల్కి వెళ్ళరా? ఉద్యోగం మానేసి ఇంటికాడ కూర్చుంటారా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.